हाय फ्रेंड्स, वेलकम टू जाड़ी एंटरटेनमेंट। फ्रेंड्स, रैतुलु पंडिंचినటువంటి పంటలను ఎక్కువ ధర పెట్టి ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళకు అమ్ముకునే విధంగా కేంద్ర ప్రభుత్వం రెండు అద్భుతమైనటువంటి బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరిగింది। సో దీని ద్వారా ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకోవడానికంటే ముందు ఈ వీడియోని ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే లైక్ చేయండి। అదే విధంగా డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, అందులో కూడా ఫాలో కండి। సో ఫ్రెండ్స్, ఇప్పుడు రైతులు పండించినటువంటి పంట ఏదైతే ఉంటుందో ఆ పంటను లైసెన్స్ ఉన్న వాళ్ళే కొనుగోలు చేయడం కాకుండా పంటను ఎక్కువ ధరకు ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళు దేశంలో ఎక్కడ ఉన్నా సరే వాళ్ళకు అమ్ముకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఒక అద్భుతమైనటువంటి రెండు బిల్లుల్ని అయితే తీసుకొని రావడం జరిగింది। ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అని ఒకటి, అదే విధంగా మరొకటి ఏంటంటే ప్రొటెక్షన్ అగ్రిమెంట్ అని। సో ఈ విధంగా మనకు రెండు బిల్లుల్ని అయితే పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరిగింది। సో ఇప్పుడు రైతులు పండించేటటువంటి పంట ఏదైతే ఉంటుందో ఈ పంటను ఎవరైతే ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేస్తామని చెప్తారో సో వాళ్ళ దగ్గర వీళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళకి పంట వేసే ముందే అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళకు ఈ పంట అమ్ముకునే విధంగా ఈ ఒక అద్భుతమైనటువంటి ఫ్యూచర్ని అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొని రావడం జరిగిందన్నమాట। సో ఇప్పుడు రైతు పంట వేసే ముందే ఎవరైతే కొనుగోలు చేయాలనుకుంటున్నారో ఎవరికైతే అమ్ముకోవాలనుకుంటున్నారో సో వాళ్ళ దగ్గర ముందే ఒక రేట్ అయితే డిసైడ్ చేసుకొని సో ఆ రేట్కే వాళ్ళు కొనుగోలు చేసే విధంగా ఒక అగ్రిమెంట్ అనేది చేసుకొని సో ఆ విధంగా వారికి ఈ యొక్క పంటనైతే అమ్ముకునే విధంగానైతే కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన ఈ బిల్లును అయితే తీసుకొని రావడం జరిగిందన్నమాట। సో ఈ విధంగా ఏంటి అని అంటే రైతులకు ఎక్కువ ధరకు వాళ్ళు పండించినటువంటి ధాన్యాన్ని ఎక్కడైనా కానీ అమ్ముకునేటటువంటి స్వేచ్ఛ రైతులకు ఉండడం జరుగుతుందన్నమాట। సో ఈ విధమైనటువంటి అద్భుతమైనటువంటి ఫ్యూచర్లను అద్భుతమైనటువంటి రెండు బిల్లులను అయితే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరిగింది। సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా ఒక లైక్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ ని డెఫినెట్ గా యాక్టివేట్ చేసుకోండి। ఓకే ఫ్రెండ్స్, బై బై।